జిల్లా పాతపట్నం నియోజకవర్గం గడపకు మన ప్రభుత్వం 74వ రోజు కార్యక్రమంలో భాగంగా కొత్తూరు మండలం దిమిలి గ్రామ సచివాలయం రాయల పంచాయతీ పరిధిలోని కొత్తగూడ టింపటిగూడ అంజలిగూడ గిరిజనగూడలు మరియు పొన్నుటూరు గ్రామ సచివాలయ పరిధిలోని కొత్త పొన్నుటూరు బంకి మరియు బంకిగూడ గ్రామాలు శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ప్రతి ఇంటికి తిరిగి జగనన్న మూడేళ్ల సంక్షేమ పాలనలో లబ్ధిదారులకు చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో దిమిలి పొన్నుటూరు గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు రైతు భరోసా రెండో విడత, 4000 రూపాయలు మళ్ళీ ఈ వారం రోజులు పడతాయి. మనకు అన్ని సమకూరుస్తూ మనకు అన్ని అంతా దీవించాలి మనకి. ఎందుకంటే గిరిజనులకి భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేనటువంటిది కోడి పట్టాలు మన ఆంధ్రప్రదేశ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇచ్చారు. అంటే మన భూమి మన హక్కు, మన భూమి మన హక్కు ఇస్తూ మరి ప్లెయిన్స్ లో ఉండే రైతులతో సరి సమానంగా సమాన హక్కులతో సమాన న్యాయంతో ఒకే న్యాయంతో మనకు కూడా రైతు భరోసా ఇస్తున్న జగనన్నకి జై జగనన్న. రైతు భరోసా రెండో విడతలో మళ్ళీ వారం రోజులు 4000 రూపాయలు పడతాయి. జగన్ 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 జగన